వార్తా లోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. 229,779.27 కోట్ల అంచనాతో ఏపీ బడ్జెట్. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 1.5% వృద్ధి. పల్లెలపై ఫోకస్, ప్రతి ఇంటిని సందర్శించేలా ప్రభుత్వ ఆదేశాలు. ఒక్క స్కూలు కూడా మూతపడకూడదు, సీఎం జగన్. ఆరోగ్యశ్రీలోకి బ్లాక్ ఫంగస్, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఇంట్లోనే కరోనా టెస్ట్, కొత్త యాంటీజెన్ కిట్కు అనుమతించిన ఐసీఎంఆర్. కడలి కబళించింది, P305 బార్జ్లోని సిబ్బంది జీవన్మరణ పోరాటం. రేపు నైరుతి ఋతుపవనాలు ప్రవేశం, పసిపిల్లలకు ఎక్కిళ్ళు వస్తే ఏం చేయాలి? ఈరోజు వార్తల్ని చూద్దాం. 229,779.27 కోట్ల అంచనాతో ఏపీ బడ్జెట్. 2021-22 ఏడాదికి ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 229,779.27 కోట్ల అంచనాతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో చిన్నారుల కోసం 16,748 కోట్లు, మహిళల అభివృద్ధికి 47,289.21 కోట్లు కేటాయించారు. ఇంకా విద్యా పథకాలకు 24,624 కోట్లు, ఆరోగ్యానికి 13,830 కోట్లు, పెన్షన్లకు 17,000 కోట్లు, వ్యవసాయ పథకాలకు 11,210 కోట్లు, రైతు భరోసాకు 3,845 కోట్లు, విద్యా దీవెనకు 2,500 కోట్లు, వసతి దీవెనకు 2,223 కోట్లు, మైనార్టీలకు 3,840 కోట్లు కేటాయించారు. ఇంకా అమ్మఒడి కోసం 6,107 కోట్లు, అలాగే డ్వాక్రా మహిళకు 1,112 కోట్లు కేటాయించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 1.5% వృద్ధి, జాతీయ ఉత్పత్తి కంటే మెరుగు. తలసరి ఆదాయంలో 1,735 పెరుగుదల, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మెరుగుపడ్డ ర్యాంకు. 2019-20 కన్నా తగ్గిన ఆహార ధాన్యాల ఉత్పత్తి, అక్షరాస్యతలో వెనకబాటే, రాష్ట్ర ఆర్థిక సర్వేలో వెల్లడి, విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర స్థూల ఉత్పత్తి జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా మెరుగ్గా ఉందని రాష్ట్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. తలసరి ఆదాయము పెరిగిందని విశ్లేషించింది. ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ర్యాంకుల్లోనూ మెరుగుపడ్డామని పేర్కొంది. 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రణాళిక శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1,200 రూపాయలకే డిఏపి బస్తా, ఎరువుల రాయితీని పెంచిన కేంద్రం. డిఏపిపై సబ్సిడీని కేంద్రం 140% పెంచింది. ఫలితంగా రైతుకు పాత ధరకే, అంటే 1,200 రూపాయలకే బస్తా చొప్పున డిఏపి దొరకనుంది. గత ఏడాది డిఏపి బస్తా 1,500 ఉండగా అందులో 500 కేంద్ర రాయితీ ఇవ్వడంతో రైతులకు 1,200కే కంపెనీలు అమ్మాయి. ప్రస్తుతం బస్తా ధర 2,400 రూపాయలకు చేరింది. కేంద్రం ఇచ్చే 500 రాయితీ పోను 1,900కు రైతులకు అమ్మాల్సిన పరిస్థితి. కేంద్రం తాజా నిర్ణయంతో మళ్లీ 1,200 రూపాయలకే బస్తా లభించనుంది. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగిన డిఏపి ఎరువును పాత ధరకే అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని ప్రధాని మోదీ బుధవారం ట్వీట్ చేశారు. మీ సేవలకు అభినందనలు, వైఎస్ జగన్. కోవిడ్ సంక్షోభంలో ప్రతి ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బందితో పాటు గ్రామస్థాయిలో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు పగలు రాత్రి కష్టపడుతున్నారు. చాలా బాగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే. కోవిడ్ సమయంలో ఎంతో మంచి సేవలు అందిస్తున్న మీ అందరికీ అభినందనలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధనాసుపత్రుల్లో 67 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ పరికరాలను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పల్లెలపై ఫోకస్, ప్రతి ఇంటిని సందర్శించేలా ప్రభుత్వ ఆదేశాలు. కరోనా సెకండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన నేపథ్యంలో గ్రామాలపై పర్యవేక్షణ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీకాలు వేయడంతో పాటు ప్రతి ఒక్కరిని పరీక్షించాలని, వైరస్ ప్రభావిత వ్యక్తులను వేరుగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒక్క స్కూలు కూడా మూత పడకూడదు. స్కూళ్ళు అంగన్వాడీల్లో నాడు నేడుపై సమీక్షలో సీఎం జగన్. కొత్త ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి స్కూలు వినియోగంలో ఉండాల్సిందేనని పేర్కొన్నారు. స్కూళ్ళు అంగన్వాడీల్లో నాడు నేడు పాఠశాల విద్యాభ్యాసంలో గట్టి పునాదులు వేయడం, ఎఫెక్టివ్ ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ మార్గదర్శక ప్రణాళికపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం సీడీలను ఆవిష్కరించారు. ఆరోగ్యశ్రీలోకి బ్లాక్ ఫంగస్, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. బ్లాక్ ఫంగస్ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ ఫంగస్ జబ్బు వస్తోంది. స్టెరాయిడ్స్ వాడిన తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం తదితర కారణాల వల్ల ఫంగస్ ఎక్కువగా సోకుతుండటం, వైద్యం ఖరీదు కావడంతో రకరకాల వైద్య పరీక్షలతో పాటు చికిత్సలు, శస్త్రచికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చారు. ఇంట్లోనే కరోనా టెస్ట్, కొత్త యాంటీజెన్ కిట్కు అనుమతిచ్చిన ఐసీఎంఆర్. ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవడానికి వీలుగా కొత్త ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్కు భారత వైద్య పరిశోధన మండలి బుధవారం అనుమతి ఇచ్చింది. లక్షణాలు ఉన్నవారు, ల్యాబ్ పరీక్షల్లో పాజిటివ్గా తేలిన వారితో సన్నిహితంగా మెలిగిన వారు మాత్రమే దీన్ని ఉపయోగించి కరోనా నిర్ధారణ చేసుకోవాలని సూచించింది. పూణేకు చెందిన మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ సంస్థ రూపొందిన ఈ కిట్ను పరీక్షించి అనుమతించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఈ కొత్త యాంటీజెన్ కిట్తో ఇంట్లో చేసిన పరీక్షలో పాజిటివ్గా తేలితే వ్యాధి నిర్ధారణ అయినట్లుగానే పరిగణించాలని పేర్కొంది. వారికి మళ్లీ టెస్టులు అవసరం లేదని పేర్కొంది. లక్షణాలు ఉండి ఒకవేళ నెగిటివ్గా వస్తే మాత్రం అలాంటి వారు ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని కోరింది. వైరల్ లోడ్ తక్కువగా ఉంటే కొన్నిసార్లు యాంటీజెన్ పరీక్షల్లో దొరకపోవచ్చని వివరించింది. యాంటీజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చినా లక్షణాలుంటే వారిని కోవిడ్ బాధితులుగా పరిగణించి చికిత్స అందించాలని, ఆర్టీపీసీఆర్ ఫలితం వచ్చేదాకా వారి విషయంలో ఆరోగ్య శాఖ ఇచ్చిన హోమ్ ఐసోలేషన్ ప్రోటోకాల్ను పాటించాలని స్పష్టం చేసింది. కడలి కబళించింది P305 బార్జ్లోని సిబ్బంది జీవన్మరణ పోరాటం. బార్జ్ మునిగిపోతోంది, మరో మార్గం లేదు, అరేబియా సముద్రంలోకి దూకేయడమే. చుట్టూ చిమ్మ చీకటి, 15 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు, బలమైన గాలులు, లైఫ్ జాకెట్లు వేసుకున్న కల్లోల కడలిలో ఏం జరుగుతుందోననే భయం. ఎవరైనా సాయానికి వస్తారా? ఎప్పటికి చేరుకుంటారు? అసలు బతికి బట్ట కడతామా? జల సమాధి కావాల్సిందేనా? ఎన్నెన్నో ప్రశ్నలు, భయాలు. ఏకంగా 12 గంటల పాటు జీవన్మరణ పోరాటం. చివరకు మంగళవారం ఉదయం నేవీ రక్షణ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. రక్షించిన వారిలో 125 మందిని ఐఎన్ఎస్ బుధవారం ముంబైకి తీసుకువచ్చింది. ముంబైకి నైరుతి దిశలో 70 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో హీరా ఆయిల్ ఫీల్డ్ ఉంది. ఇందులో పనిచేసేవారి కోసం P305 బార్జ్ పైన తాత్కాలిక నివాసాలున్నాయి. టౌటే తుఫాను తీవ్రతకు సోమవారం దీని లంగరు తెగిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. రాత్రికి మునిగిపోయింది. అప్పుడు దీనిపై 261 మంది ఉన్నారు. వీరిలో 186 మందిని నేవీ రక్షించింది. గల్లంతైన వారిని గుర్తించి రక్షించే కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ వారిని రక్షించే అవకాశాలు సన్నగిల్లుతాయని నౌకదళ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రేపు నైరుతి ఋతుపవనాల ప్రవేశం. దక్షిణ అండమాన్ సముద్రం, దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి శుక్రవారం నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సాధారణంగా ఋతుపవనాల రాకకు సంకేతంగా తూర్పు పశ్చిమ తీరాల్లో తుఫాన్లు ఏర్పడుతుంటాయని చెబుతున్నారు. ఈ తుఫాను ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని, కేవలం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాగల 2 రోజులు కోస్తాంధ్రలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు. పసిపిల్లలకు ఎక్కిళ్ళు వస్తే ఏం చేయాలి? పిల్లలు ఎక్కువగా నవ్వితే ఎక్కిళ్ళు వస్తాయి. అలాంటప్పుడు కంగారు పడకుండా వాళ్ల నోట్లో తేనెపీక పెట్టండి. దీనివల్ల డయాఫ్రమ్ రిలాక్స్ అయ్యి ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఒక్కోసారి పిల్లలు పాలు తాగే బాటిల్ను అదే పనిగా నోట్లో ఉంచుకున్నప్పుడు అందులో ఉండే గాలి ఎక్కువగా నోట్లోకి వెళ్తుంటుంది.
దీంతో ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంది. అందుకే నాణ్యమైన బాటిల్ను వాడాలి. తల్లిపాలను ఇస్తే మరీ మంచిది. చాలామంది తల్లులు పిల్లలకి ఏదైనా కడుపులో ఇబ్బందిగా అనిపిస్తే గ్రేప్ వాటర్ పడతారు. అదే చిట్కా దీనికి కూడా పనిచేస్తుంది. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటే గ్రేప్ వాటర్ పట్టండి, తగ్గిపోతాయి. ఒకవేళ ఈ చిట్కాలన్నీ పాటించినా సరే ఎక్కిళ్ళు తగ్గకపోతే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రాష్ట్రంలో 23,160 పాజిటివ్ కేసులు నమోదు కాగా 106 మంది కోవిడ్తో మరణించారు. తెలంగాణలో కొత్తగా 3,837 మందికి పాజిటివ్. కోవిడ్ చికిత్సలో మరో ముందడుగు. భారత్లో మోల్నోపిరావిర్ ఔషధ పరీక్షలు. 5 కంపెనీలకు డీసీజీఐ అనుమతి. కోవిడ్ 2వ ఉధృతికి జులైలో తెర. 6 నెలల తర్వాతే 3వ వేవ్. కోవిడ్ మహమ్మారి 2వ ఉధృతిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 శాస్త్రవేత్తల బృందం కొంత ఊరటనిచ్చే కబురు చెప్పింది. కరోనా నుంచి కోలుకున్నాక 3 నెలలకు వ్యాక్సిన్. తొలి డోసు వేసుకున్నాక వ్యాధి బారిన పడ్డవారికి ఇదే నిబంధన వర్తింపు. టీకా నిపుణుల బృందం సిఫారసు. ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. హెచ్ఐవి బాధితులకు ఉపశమనం. లింక్ ఏఆర్టీ కేంద్రాల్లో మందులు అందించేలా ఏర్పాట్లు. కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో నిర్ణయం. కృష్ణాజిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఉషారాణి. మారుతున్న 5-స్టార్ రుచులు. కొత్త రుచులతో సరికొత్త ఆహార పదార్థాలు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే వాటిపై దృష్టి. మూలికలు దినుసులు వాడకం. నిపుణుల సలహాతో తయారీ. ఒలింపిక్స్ను రద్దు చేయండి. జపాన్ ప్రధానికి వైద్య నిపుణుల బృందం లేక. జపాన్లో కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా ఒలింపిక్స్ను రద్దు చేయడమే మంచిదని టోక్యోలోని 6,000 మంది వైద్య నిపుణుల సంఘం దేశ ప్రధానికి నిర్వాహకులకు లేఖ రాసింది. ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యోలో ఒలింపిక్స్ను సురక్షితంగా నిర్వహించడం సాధ్యం కాదని వైద్య బృందం లేఖలో పేర్కొంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.